ఇది చూసుకోండి ఒకసారి ఇల్లు ఎలివేషన్ చూసుకోండి మనకి ఇది హైత్నగర్లో ఉందండి ఇల్లు హైత్నగర్ మున్గునూరుకి వస్తుంటే ఎస్బిహెచ్ కాలనీ దగ్గర ఉంటుంది ఇల్లు మీ మనకి ఇక్కడ రోడ్ వచ్చేసి చూసుకోండి ఒకసారి 30 ఫీట్ల రోడ్ ఉంది మీరు చూసుకోవచ్చు ఓకే సో ఇది ఎలివేషను సో మెయిన్ గేట్లోకి మనం ఎంటర్ అవుతున్నాం కొద్దిగా వర్క్ నడుస్తుంది లైక్ డోర్ ఫిట్టింగ్స్ అవి నడుస్తున్నాయి సో మీరు చెత్త చెత్త ఉన్నా కానీ గలీజ్గా అనుకోకండి మంచి కన్స్ట్రక్షను ఓకే ఇది పార్కింగ్ ఏరియా మీకు లోపల కలర్స్తో అవన్నిటితో నేను మీకు డిజైన్ చూపెడతాను మీకు వీళ్ళు మన కార్ పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు మీరు చూసుకోవచ్చు ఓకే సో ఇది పార్కింగ్ ఏరియాలో మీరు ఇక్కడ చూసుకుంటే మెట్ల కింద కూడా మనకు ఒక బాత్రూమ్ ఇచ్చారండి మనం చూసుకోవచ్చు మెట్ల కింద ఒక బాత్రూమ్ ఇచ్చారు సో ఇది మెయిన్ డోరు ఈ మెయిన్ డోర్కి సంబంధించింది మొత్తం టేక్తో అని చెప్పిస్తున్నారు ఇప్పుడు మొత్తం వర్క్ నడిచేది మొత్తం కంప్లీట్ అయింది జస్ట్ డోర్స్ విండోస్ మాత్రం వర్క్ కొద్దిగా పెండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు చేయిస్తున్నారు అన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ డోర్కి సంబంధించి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియాకి సంబంధించి ఓకే సో ఇక్కడ మీకు నేను మీకు లోపలికి వెళ్ళి చూపెడుతున్నా మీరు చూసుకోండి ఓకే మెయిన్ డోర్ దగ్గర నిలబడి మీకు హాల్ అంతా చూపెడుతున్నా ఓకే ఎట్లుందనేది మీకే అర్థమవుతుంది 2 బెడ్రూమ్లు ఉన్నాయి ఇది హాలు అదంతా టీవీ యూనిట్ ఫస్ట్ మనం ఒకసారి డైనింగ్ మరియు పూజ గది అవి చెక్ చేసుకుందాము ఇదంతా డైనింగ్ టైప్ అండి ఇదంతా డైనింగ్ ఏరియా మీరు చూసుకోవచ్చు దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ఉంది ఇది మనకి వెస్ట్ ఫేస్ ఇల్లు ఇది పూజ గది ఇది కిచెన్ ఈ కిచెన్కి సంబంధించింది ఒకసారి చూసుకోండి మన కిచెన్ నుంచి కూడా అటు బయటికి వేయించారు కిచెన్ నుంచి సో ఇక్కడికి చూసుకోవచ్చు అక్కడ వర్క్ నడుస్తుంది సో మనం ఒకసారి బోర్ ఇంకా సంపు కూడా ఒకసారి చెక్ చేసుకున్నాము మీరు చూసుకుంటే ఇది సంపు మళ్ళీ ఇక్కడ మనకి బోర్ ఇచ్చారు ఓకే కావాలంటే మీటర్ అవి కూడా ఉన్నాయి చూసుకోండి మనకు అదంతా వాష్ ఏరియా అదంతా అక్కడంతా వాష్ ఏరియా సో కిచెన్ డైనింగ్ హాల్ చూసుకున్నారు ఇప్పుడు మనం వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఒకసారి ఎక్స్పోజ్ చేసుకోవాలి ఎలా ఉందనేది మీరు చూసుకోండి ఫాల్ సీలింగ్ ఇక్కడ మనకు 2 బెడ్రూమ్స్ ఉన్నాయి ఈ బెడ్రూమ్కి సంబంధించి ఒక చిన్న ఆర్చ్ డిజైన్ కూడా ఇచ్చారు లోపలికి వెళ్ళేటప్పుడు సో ఫస్ట్ కామన్ టాయిలెట్ చూసుకుందాము తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం ఇది కామన్ టాయిలెట్ ఓకే ఇదంతా కామన్ టాయిలెట్ ఓకే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాము సో ఇది మాస్టర్ బెడ్రూము మీరు ఇట చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఉంది ఓకే ఫాల్ సీలింగ్ ఉంది దీంట్లో కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించి నేను ఇక్కడికి మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించి కొద్దిగా పెయింట్ వర్క్ నడిచింది కాబట్టి దాని సామాను ఉన్నాయి మనకి వెస్టర్న్ స్టైల్లో ఇక్కడ బాత్రూమ్ సంబంధించింది ఇస్తారు మీరు కావాలంటే టైల్స్ ఇవన్నీ కూడా చూసుకోండి ఇది మనకి విండోస్ వచ్చేసి గ్రిల్స్ విండోస్ విత్ ప్లైవుడ్తో ఓకే యాక్చువల్ వర్క్ నడుస్తుంది ఇప్పుడు విండోస్దే విండోస్ కమ్ డోర్స్ది ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంది మీరు చూసుకోవచ్చు ఈ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి చూసుకోండి ఓకే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఓకే ఫాల్ సీలింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకోండి మీద మనకి వేస్టేజ్ ఏదైనా కావాలన్నా కానీ అక్కడ వేసుకోవచ్చు సజ్జ మీద సో ఎంత వచ్చింది అనేది మీకే తెలుస్తుంది సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక్కసారి టెరెస్కి వెళ్దాము ఇంకా టెరెస్కి వెళ్ళుకుంటే మేము చెప్పిన స్క్వేర్ యార్డ్స్ ఉందా లేదా అనేది మీకు అర్థమైపోతుంది సో ఒకసారి టెరెస్కి వెళ్ళి చూసుకుందాం సో టెరెస్ మీదకి వెళ్ళి చూసుకుందాం ఒకసారి ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు అక్కడ చూసి ఇది మాకు వాళ్ళకి కాల్ చేయొచ్చు మాకన్నా కాల్ చేయొచ్చు ఓకే మీరు ఇలా చూసుకుంటే నేను ఒక కార్నర్ నుంచి చూపెడుతున్నాను మేము మొత్తం చూసుకోండి ఓకే టోటల్ మేము చెప్పిన స్క్వేర్ యార్డ్స్ ఉందా లేదా అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది
ఓకే.